ఈటల రాజేందర్ గారు నిన్న పాదయాత్ర చేస్తూ అస్వస్థ గురైన వెంటనే ఫోన్ చేయడం జరిగింది. రాష్ట్ర పార్టీ తరఫున వారికి సూచన ఇవ్వడం జరిగింది. పాదయాత్ర మధ్యలో ఆపివ్వాలని, విశ్రాంతి తీసుకోవాలని చెప్పి, చికిత్స చేసుకోవాలని చెప్పి చెప్పినప్పుడు కూడా పాదయాత్ర ఆపే పరిస్థితి లేదు, ప్రసక్తి లేదు. ఇక్కడనే ట్రీట్మెంట్ చేసుకుంటా, పాదయాత్ర కొనసాగిస్తాన తర్వాత మేము వివేక్ గారు అందరం మాట్లాడుకొని వారిని ఏదో రకంగా ఒప్పించడం జరిగింది. నిజంగా వారు ఒప్పుకోకుంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా అమ్మవారి దయ వల్ల వారు ఒప్పుకోవడము, వారు ఈరోజు హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్లు ఆశ్చర్యపోతూ ఉన్నారు. బీపీ, లో బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగి నడుస్తుంటే మోకాలికి నొప్పి రావడము, ఇవన్నీ కూడా భరించుకుంటూ ఇన్ని రోజులు తిరిగాడు. ప్రతిరోజు కనీసం 10 కిలోమీటర్లు తిరిగే అవకాశం ఉంటుంది. 20-25 కిలోమీటర్లు దాదాపు 10 రోజులు తిరగడం అది చాలా ఇబ్బందికరం. కాబట్టి అయినప్పుడు కూడా అన్నీ భరించుకుంటూ వారు తిరగడము, ఇప్పటికే డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అన్ని టెస్టులు చేస్తూ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. అన్ని టెస్టులు చేస్తే దాని ఫలితాలు రాబోతాయి. కాబట్టి ఎదుటోడేమో ప్రభుత్వము బరిదగించి అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, 1000 కోట్ల రూపాయలు వెచ్చించి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, అబద్ధాలతో అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీస్తుండే ఈటల రాజేందర్ గారు ప్రజాసంబంధం గెలవాలి, ప్రజలను కలిసి ఓట్లను అభ్యర్థించాలి. పోటీ చేసే వ్యక్తి ఓటును అభ్యర్థించాలి తప్ప కొనుక్కునే ప్రయత్నం చేయద్దు. దాని ప్రజాస్వామ్యం అన్నారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఈరోజు ఈటల రాజేందర్ గారు ఎంత కష్టమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, వర్షం పడ్డా, ఎండ కొట్టినా, ఉడకపోసినా, ఏదున్నా కూడా, కాలు నొప్పి వచ్చినా, చేయి నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా కూడా ఇవాళ మనం పోటీ చేస్తున్నాం. పోటీ చేసినప్పుడు ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళి ఓటును అభ్యర్థించాలి. మన గురించి తెలుసుకోవాలని చెప్పాలి, వాళ్ళ గురించి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచనతో ఇంటిని తిరుగుతున్నారు. కాబట్టి తప్పకుండా పాదయాత్ర వారు ఆరోగ్యంగా అయిన వెంటనే కొనసాగుతుంది. దయచేసి కార్యకర్తలకు, ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఎవ్వరు కూడా వారిని చూడడానికి రావద్దు. దయచేసి చూడడానికి వచ్చి వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయద్దు. ఈటల రాజేందర్ మీద ఏం అభిమానం ఉన్నా, ఏ ప్రేమ ఉన్నా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా హాస్పిటల్కి వచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయద్దు. వారు కనీసం ఒక 3 డేస్ విశ్రాంతి తీసుకుంటే తిరిగి మనం కలిసేటువంటి అవకాశం ఉంది. పాదయాత్ర కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎవ్వరు రారని వారు ఏమనుకోరు, వారే చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ ఈ సూచన గమనించి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం.